भारतीय जनता पार्टी। भारतीय जनता पार्टी నిరుద్యోగ యువకులారా ఆత్మహత్యలు చేసుకోకండి, నేను నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ రాసుకొని విశ్వవిద్యాలయాలు కాలేజీలు స్కూళ్ళు బంద్ పెట్టుకొని తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఏ విద్యార్థి యువకులైతే బలిదానం చేసుకున్నారో గొప్ప భవిష్యత్ కోసం కళ్ళు కన్నారో ఆ కళ్ళు కళ్ళలుగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మనం చెప్పడం కాదు, వాళ్ళు వేసిన పిఆర్సి కమిటీ ఇంతకుముందే విఠల్ గారు చెప్పినట్టుగా 191,000 మంది ఖాళీలు ఉన్నాయి ఇక్కడ, అవి నింపుకోవచ్చని చెప్పి ఘంటాపథంగా చెప్పినప్పటికీ కూడా కేవలం ఎన్నికలలో నిరుద్యోగ యువకుల ఓట్లు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడినారు తప్ప ఎప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాకుండా ఉన్నది. నిరుద్యోగ యువకులారా, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో కొనసాగే ఆస్కారం లేదు. తప్పకుండా ఈ 2 సంవత్సరాల లోపు నోటిఫికేషన్ నియమని చెప్పి డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగమే అధ్యక్షుల వారి వల్ల దీక్ష చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేయడమే కాదు, భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండానే కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ విఠల్ గారు అనేక విషయాలు వారు చెప్పినారు, మా స్వామి గౌడ అనే విషయం చెప్పినాడు. ఎందుకంటే నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ అనేక రకాల అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి చాలా విషయాలు చెప్పినారు. కానీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించి ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఇవాళ నిరుద్యోగులన్నా యువకులన్నా విద్యార్థులన్నా కూడా లెక్క చేయకుండా ఏదైతే చేస్తాడో తప్పకుండా ఇవాళ ఈ నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులకం కావచ్చు, ఆనాడు ఎట్లయితే ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో మళ్ళీ కేసీఆర్ని గద్దె దించేంత వరకు కూడా అందరూ చేయి చెల్లి కలిపి గద్దె దీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దలు, లక్ష్మణ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, విజయశాంతి గారు, పెద్దలందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి ఇవాళ ఈ వేదిక నిరుద్యోగ యువకులకి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా మీ అందరికి కూడా రాబోయే కాలంలో ఏ ఉద్యమాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా చివరికి ఇప్పటిదాకా చెప్పుకొని పోయినరు. మేము ఫీల్డ్ అసిస్టెంట్లని, మా జీతభత్యాలు 10,000 రూపాయలు మాత్రమే. ఇది కూడా కేసీఆర్ ఇంటికెళ్ళి ఇస్తలేడు, కేసీఆర్ సర్కార్ ఇచ్చేది కాదు. ఉపాధి హామీ పనిలో దేశవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ ఉన్నది, 90% నిధుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇస్తుంది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాంటి వాళ్ళ మీద కన్ను పడింది కేసీఆర్ గారికి. వాళ్ళట అక్కడక్కడ సర్పంచ్లకు పోటీ చేస్తున్నారని చెప్పి, అక్కడ ఎంపీడీలకు పోటీ చేస్తున్నారని చెప్పేసి కక్ష కట్టి
వాళ్ళ బతుకుల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ పార్టీ టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు నాయకుడు కేసీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్లకు జీత భత్యాలు లేక పీజీలు చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూరగాయలం కొని బతికే చరిత్ర మన కళ్ళ ముందున్నాయి. కూలికి పోతున్న విషయాలు మన కళ్ళ ముందున్నాయి. మేస్త్రులుగా పార పట్టుకొని తాపి పట్టుకొని పనిచేస్తామని చెప్పి స్టోరీలు వచ్చినా కూడా అలాంటి వాళ్ళను ఆదుకొని ముఖ్యమంత్రి అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టని ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే మనం చేస్తున్నా. నీరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తా ఉన్నాడు. సంవత్సర కాలంలో 145 రోజుల పాటు ఫామ్ హౌస్ లో గడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఈ దేశంలో అత్యంత హీనమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి పత్రికలు రాసినా సర్వే రిపోర్ట్లు వచ్చినా జ్ఞానోదయం కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ నేను ఒక్కడే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, నిరుద్యోగులు ఇవాళ ధర్నా కోసం దీక్ష కోసం తరలి వస్తూ ఉంటే అరెస్టులు చేసి లోపల పెడతా ఉన్నావు, కేసులు పెట్టడం, జైళ్ల పాలు చేయడం ప్రభుత్వాలకు కొత్త కాకపోవచ్చు, కానీ తెలంగాణ సమాజం కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తే బరిగేసిని భరతం పడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ బేషరతుగా కొన్ని వందల మంది నాయకులను ఇవాళ హౌస్ అరెస్ట్ చేసిండ్రు, కొన్ని వేలాది మంది యువకుల్ని నిరుద్యోగ పిల్లల్ని ఇవాళ అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా బేషరతుగా వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులకు కూడా ఒక సూచన చేస్తా ఉన్నాం, చట్టబద్ధంగా మీ విధులు నిర్వహించాలి తప్ప కేసీఆర్ ఆదేశించిందని చెప్పి ఇవాళ బానిసలాగా వ్యవహరించద్దని చెప్పి సూచన చేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వానికి 15 కట్టబెట్టలే అధికారాన్ని, 20 కట్టబెట్టలే అధికారాన్ని ఉంటే గింటే 2023 డిసెంబర్ వరకే ఈ ప్రభుత్వం కొనసాగదు తప్ప ఆ తది ప్రభుత్వం కొనసాగే ఆస్కారం లేదు. ఒకసారి ప్రభుత్వం కూలకు కుప్పగొడితే మరోసారి తెలంగాణ గడ్డ మీద ఈ జెండా మరొకెత్తే ఆస్కారం లేదు, ఈ పార్టీ అధికారులకు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ బానిసలాగా పనిచేస్తున్న ఆఫీసర్లు మీరు మార్చుకోమని చెప్పి సందర్భంగా సూచన చేస్తా ఉన్నా. అధికారులు కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, అనేక విషయాలు మర్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు, అది మంచిది కాదు, అర్థం చేసుకోమని చెప్పి మనం చెప్తున్నా. గతంలో పక్షపాత వైఖరితో ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి ఏది పదాలు చేస్తే ఏం జరిగిందో చరిత్ర మరొకటి అని చెప్పుకునే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగ సమస్య మాత్రమే కాదు, ఇవాళ రెండవ సమస్య ఇవాళ రైతాంగ సమస్య మీద కూడా మొన్న బండి సంజయ్ గారు మొత్తం తెలంగాణలో తిరుగుతూ ఉంటే రైతులకు భరోసా ఇస్తూ ఉంటే రాళ్ల దాడి చేసి కర్రలతో దాడి చేసి పోలీసుల పహారాలో భయభ్రాంతి గురి చేసి కాళ్ళు చేతులు సందర్భాన్ని కూడా చూసినాం మేము. కానీ రైతాంగం, తెలంగాణ రైతాంగం భరోసా ఇస్తూ ఉన్నాం, మళ్ళీ చెప్పదలుచుకు ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా బియ్యం కొనడం అని చెప్పి చెప్పలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఈ ఉప్పుడు బియ్యం కేరళ రాష్ట్రం మాత్రమే తింటారు, ఈ ఉప్పుడు బియ్యం తమిళనాడు రాష్ట్రం మాత్రమే తింటారు, ఈ ఉప్పుడు బియ్యాన్ని ఆ రెండు రాష్ట్రాలు పండించుకుంటా ఉన్నాయి, మన దగ్గర నుంచి అలా బియ్యం పోవడానికి ఆస్కారం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక 10 సార్లు 20 సార్లు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరిగింది. దాన్ని బయటపెట్టాడు ఈ ముఖ్యమంత్రి, దాని గురించి మాట్లాడే ముఖ్యమంత్రి, చివరికి ఏమంటాడు ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి ఈ ఫార్మాయిల్ రైస్ వద్దన్నట్టుగా ఉత్తరం తీసుకుందని చెప్పాడు ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి ఏం మాట్లాడు, అదే ముఖ్యమంత్రి అమిత్ షా గురించి ఏం మాట్లాడు మనకు తెలుసు. ఈ ఘట మీద నన్ను భయపట్టించే శక్తి ఏది లేదని చెప్పిన ముఖ్యమంత్రి, నన్ను భయపట్టించే పార్టీ ఏది లేదని చెప్పిండు ముఖ్యమంత్రి, నా జోలికత్తే భరతం పట్టుదని చెప్పిన ముఖ్యమంత్రి, ధైర్యంతో కూడుకున్న ముఖ్యమంత్రి అని చెప్పిన, నేను ఎవరికి భయపడని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఎందుకు ఆ ఉత్తరం ఇచ్చిండో ఇవాళ అర్థమైపోయింది. ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి ఒక పిరికి పంద అని చెప్పి ఇలా యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల కాలంలో ఒక గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనలేదు, ఒక రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు, తెలంగాణ రైతాంగం యొక్క వడ్లన్నీ కూడా కొన్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే, అవి కొనడానికి సహకరించిన మహిళా సంఘాలకు కమిషన్ ఇచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే. చివరికి సంచులు ఇచ్చినా, దప్పడం ఇచ్చినా, మీకు సుతిని ఇచ్చినా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇచ్చినా,
బియ్యం బిల్లింగ్ ఛార్జీలు ఇచ్చినా ఎఫ్సిఐలో గోడలు పెట్టుకున్నా అన్ని ఛార్జీలు కూడా పే చేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఆ బియ్యాన్ని స్టాక్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి 3 రూపాయలు చొప్పున ఇచ్చి ఈ రాష్ట్ర పేద ప్రజానీకానికి 7,200 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి బియ్యాన్ని అందించింది కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కానీ సొమ్ము కేంద్ర ప్రభుత్వానికి సోకు మాత్రం కేసీఆర్ గారు చూస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఇవాళ నీవన్నావు వరి రైతుకు ఉరి అని చెప్పి, ఎట్లా అవుతుంది? నీ ఫామ్ హౌస్లో 150 ఎకరాల వరి వేసుకుంటావు, నీవే చెప్పినావు దేశంలో రిచెస్ట్ రైతు తెలంగాణలో ఉంటాడని చెప్పినావు, రైతు బంధిస్తున్నా అని చెప్పినావు, ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పినావు, 100 కోట్లతో ప్రాజెక్ట్ కట్టిస్తున్నా అని చెప్పినావు. మరి ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి పోవాలి? ఆ కరెంటుతో ఎక్కడ పంటలు పండించుకోవాలి? 100 పొలాలలో సల్ఫర్ పడుతుందా ముఖ్యమంత్రి? 100 పొలాలలో మక్కజొన్న పడుతుందా ముఖ్యమంత్రి? ఈ మాత్రం జ్ఞానం కూడా లేదా ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. నీవు ఏ శాస్త్రవేత్తలతో డిస్కస్ చేయవును, ఏ నిశ్చితాలతో డిస్కస్ చేయవును. ఇవాళ నీవు ఏ కట్టుకున్న రైతు వేదికలు అయితే ఉన్నాయో ఆ రైతు వేదికలలో పశువులు కట్టేస్తా ఉన్నారు, ఆ రైతుకు వేదికలలో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, రైతు వేదికలలో రైతుల సమావేశాలు జరగట్లేదు. ఏ పంట వేయాలి, ఏ పంటకు డిమాండ్ ఉన్నది, ఏ పంటకు ధర వస్తుంది, ఇవన్నీ కూడా అక్కడ చర్చలు లేవు. కేవలం ఆరంభ శూరత్వం మాత్రమే మాటలతోటే కోడలు కట్టింది తప్ప కాళ్ళు మాత్రం తంగెళ్ళు దాటని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే చెప్పమని చేస్తా ఉన్నా. అందుకే ఇవాళ 7.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నైజం ఏందో పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. కాబట్టి నిరుద్యోగ యువకుల్లారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఈ సమస్య పరిష్కారం కోసం మీకు అండగా ఉంటుంది. అంతేకాదు కేసీఆర్ గారు ఆనాడు మేనిఫెస్టోలో చెప్పిండు, కూరగాయలు అమ్ముకొని చదివించింది మా తల్లి, రిక్షా తొక్కి చదివించిండు మా అన్న, ఆటో నడిపి నడిపించిండు మా అన్న, ఉప్పుడు ఉపాసం ఉండి కాయకష్టం చేసి ఏ అంబేద్కర్ గారు అయితే చదివే సకల సమస్యలకు మార్గం అని చెప్పిండో అని నమ్ముకొని మా ఊర్లలో ఉన్న కుమ్మరిని చదివించుకున్నాడు, మా ఊర్లలో ఉన్న సమ్మను చదివించుకున్నాడు. అలాంటి జనరేషన్కి వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు చివరికి నా చిక్కడపల్లి లైబ్రరీలో వాళ్ళే కుర్చీ తెచ్చుకొని కిటికీ కట్టేసుకొని అక్కడ అరటి పళ్ళు తిని 18 గంటలు కళ్ళల్లో వత్తులేసుకొని చదువుకున్న నిరుద్యోగ యువకులు, వాళ్ళ దగ్గర కూడా మా ప్రెసిడెంట్ గారు పోయినరు. అలాంటి పిల్లలకి ఏం చెప్పినావు? తల్లిదండ్రుల మీద భారం పడకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలు రాసుకున్నావు కదా ముఖ్యమంత్రి గారు. మేనిఫెస్టో భగవద్గీతతో సమానం, మేనిఫెస్టో ఖురాన్తో సమానం, మేనిఫెస్టో అది ఒక గొప్ప గ్రంథం అని చెప్పినావు, భగవద్గీత అని చెప్పినావు కదా. ఆ మేనిఫెస్టో మూతికి చూసుకునే కాగితంగా అని చెప్పినావు కదా ముఖ్యమంత్రి. మరి ఆ మేనిఫెస్టోలో 2018లో 3,016 రూపాయలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి, రిచెస్ట్ స్టేట్ అని చెప్పే ముఖ్యమంత్రి, సంపద కుదరదు అని చెప్పే ముఖ్యమంత్రి, ఎందుకు ఇవ్వలేకపోయినావు? మీరు సమాధానం చెప్పగలుగుతామని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ మొత్తం ఈ రాష్ట్ర ఖజానాని చిప్పజతికి ఇచ్చినట్టుగా అయిపోయింది. హుజురాబాద్ ఎన్నికల తర్వాత చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆర్డర్లో మాట్లాడతాడని, ఆర్డర్లో ఈ ప్రభుత్వం పనిచేస్తాడని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం ఉసురు, తెలంగాణ దళిత జాతి ఉసురు, తెలంగాణ నిరుద్యోగ యువకుల ఉసురు, తెలంగాణ పేద ప్రజల ఉసురు తగులుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగడం అరిష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఏ కులంతో సంబంధం లేదు, ఏ మతంతో సంబంధం లేదు, ఏ పార్టీతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజానీకానికి అండగా ఉంటుంది. అన్ని సలాటీలు, నీ తూటాలు, నీ కేసులు, నీ జైళ్లు మమ్మల్ని భయపెట్టలేవు, ఇవి మా కొత్త కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీవంటా ఉన్నావు బీజేపీ కార్యకర్త మీద దాడులు చేయండి, బెంగాల్ తర ఫార్ములా అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నావు. ఇది కొడుక, ఇది బెంగాల్ కాదు, ఇది తెలంగాణ, ఇది తెలంగాణ. ఈ గడ్డ మీద అనేక త్యాగాలు చేసిన పార్టీ బీజేపీ పార్టీ అనే విషయం మర్చిపోకు. ఒక్క మనిషి 100 మందితో సమానంగా కొట్లాడే పార్టీ పార్టీ అయినా నీకు అండగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. నీ పదవుల కోసం పెదవులు మూసే వాళ్ళు ఉన్నారు, నీ ప్రాపకం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈ 2 నెలల్లో ఏదైనా లాభం జరుగుతుందని చెప్పి ఆశించే వాళ్ళు ఉన్నారు తప్ప నీ కోసం త్యాగం చేసే వాళ్ళు తెలంగాణ గడ్డ మీద లేరు, లేరు, లేరు. నువ్వు అనుకుంటున్నావు పిలిపిస్తా అని చెప్పి, ఒకవేళ కనుక ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ కాబట్టి, శాంతి భద్రతను కాపాడే పార్టీ కాబట్టి,
ప్రజలకు ఒక విశ్వాసం కల్పించే పార్టీ కాబట్టి ఇవాళ మర్యాదగా వ్యవహరిస్తున్నాం తప్ప మా దాని నువ్వు ఏమైనా అలసుగా భావించి మా దాని నువ్వు నువ్వేమైనా భయంగా భావించి కనుక నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ కన్నర చేస్తానే విషయం మర్చిపోకు. కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాలు పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోకు. నరేంద్ర మోడీ గారు ఇవాళ అమిత్ షా గారు మీకు తెలుసు ఢిల్లీకి పోతావు ఇది అది వన్ దరఖాస్తు కోసం దండం పెడతావు ఇక్కడికి వచ్చి మాత్రం పుల్లి బిడ్డలుగా మాట్లాడతావు. పూర్తి విషయాలు అర్థమైపోయినాయి పూర్తి విషయాలు అర్థమైపోయినాయి. ఇప్పటికైనా మర్యాదగా ప్రవర్తించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంగా పాలించే ప్రయత్నం చేయి. ఇప్పటికైనా ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయి. ఇప్పటికైనా ప్రగతి భవన్లో ఆ ఇనుప కంచెలు తీసేసి ప్రజలకు కలిసే ప్రయత్నం చేయి. ఫామ్ హౌస్ వదిలిపెట్టే ప్రయత్నం చేయి. లేకపోతే నేను ఈ ప్రజలు కాదు కదా బ్రహ్మదేవుడు కూడా కాపాడలే అని చెప్పి హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇవాళ రాబోయే కాలంలో తెలంగాణ ప్రజానీకానికి ఇక్కడ ఎగిరే జెండా కాశీ జెండా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ జై బీజేపీ భారత్ మాతాకి.